వచ్చే సాధారణ ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడికి దాదాపు ఖరారైనట్లే అని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఒక వర్గంగా ఏర్పడి మీనాక్షి నాయుడు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు నియోజకవర్గం పర్యటనలో నాయకుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పెద్దలు స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఆదోని నియోజకవర్గ పర్యటన విజయవంతమైందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా తన కాన్వాయ్ వాహనంలో మీనాక్షి నాయుడుకు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత కల్పించారు. రాజకీయ అరంగేట్రం నుంచి కేవలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మీనాక్షి నాయుడుకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. సౌమ్యుడుగాను అందర్నీ కలుపుకుని వెళ్లే గుణంకల వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఈ మధ్యకాలంలో అంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన సోదరుడు ఉమాపతి నాయుడు అధికార కార్యక్రమాలతో పాటు రాజకీయాల జోక్యం చేసుకోవడంతో ఎంతో కాలంగా ప్రత్యేక గౌరవం సంపాదించుకున్న మీనాక్షి నాయుడుకు కొంతవరకు ఎదురుదెబ్బ తగిలింది. 2004లో ఆదోని నుంచి పోటీ చేసి ఓటమి చెంది రాజకీయాలకు దూరంగా ఉన్న గుడిసె కృష్ణమ్మకు 2014లో అధికారం చేపట్టిన తర్వాత నామినేటెడ్ పదవిని చంద్రబాబు కట్టబెట్టారు. ఆ తర్వాత ఆమె స్థానికంగా ఉంటూ తిరిగి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వాల్మీకి వర్గానికి చెందిన కృష్ణమ్మ నియోజకవర్గంలో వాల్మీకులు అధిక సంఖ్యలో ఉన్నారని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే మరికొంతమంది ఒక వర్గంగా ఏర్పడి తమలో ఎవరో ఒకరికి సీటు కేటాయించాలని, మీనాక్షి నాయుడుకు సీటు ఇస్తే తాము మద్దతు తెలపబోమని అధిష్టానం దృష్టికి గతంలో తీసుకువెళ్లారు. అయితే చంద్రబాబు నాయుడు ఆదోని పర్యటన సందర్భంగా ఎర్రంనాయుడు అమర్నాథ్ రెడ్డిలో జోక్యం చేసుకుని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మీనాక్షి నాయుడు వ్యతిరేక వర్గీయులను సముదాయించారు. అయితే ప్రస్తుతం బాబు పర్యటనలో అందరూ కలిసిమెలిసి ఉన్నా కూడా శుక్రవారం నాడు కర్నూలు నగరంలో నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో వర్గపోరు లేకుండా పని చెయ్యాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీటు మాత్రం మీనాక్షి నాయుడికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదోనిలో చంద్రబాబు నాయుడు యాత్రను విజయవంతం చేయడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. అంతేకాక జన సమీకరణలో విజయవంతమూ అయ్యారు. సమావేశంలో సైతం తన కుటుంబం నుంచి పోటీ చేస్తే కేవలం తాను మాత్రమే పోటీ చేస్తానని, ఇంకెవ్వరూ పోటీ చెయ్యరని బహిరంగంగా ప్రకటించారు. అయినా కూడా ఈ ఒక్క మారు తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అంతేకాక చంద్రబాబు నాయుడు సైతం మీనాక్షి నాయుడుకు తన పర్యటనలో ప్రత్యేక గుర్తింపును ఇచ్చారు. దీంతో ఆదోని నియోజకవర్గంలో బలమైన వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డిని ఢీకొనాలంటే ఒక్క మీనాక్షి నాయుడికే సాధ్యమవుతుందని స్థానిక ప్రజలు, దిగువ శ్రేణి నేతలు చర్చించుకుంటున్నారు. ఈ పర్యటన విజయవంతంలో కీలక పాత్ర పోషించిన మీనాక్షి నాయుడుకు వచ్చే ఎన్నికల్లో అధినేత సీటు కేటాయిస్తారని స్థానిక ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.